రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారని గత కొన్ని రోజుల నుంచి ఆప్ మంత్రులు అతిశయ్ సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు నేతలు చెప్పుకుంటూ ఇచ్చారు అన్నట్టుగానే గురువారం రాత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల బృందం రెండున్నర గంటల తర్వాత ఆయనను అరెస్టు చేస్తున్నట్లు కేజ్రీవాల్ భార్యకు సమాచారం అందించారు అరెస్టు తర్వాత ఈ ఢిల్లీ మద్యం కేసు గురించి ఈడీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు ఢిల్లీ మద్యం పాలసీ విధానం రెండు వేల ఇరవై రెండు రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆ ప్రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ని కుట్రదారుగా ఈడీ అభివర్ణించింది ఈ కేసులో సౌత్ గ్రూప్ కు లబ్ది చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం రెండు వేల ఇరవై రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ చేశారు పాలసీ విధానంలో మార్పులు చేర్పులు ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ పార్టీకి ఇచ్చిందని పేర్కొంది వాటిని రెండు వేల ఇరవై రెండు గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ వినియోగించుకుందని పేర్కొంది ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీ అధికారులు సౌత్ లాబీగా పేర్కొంటున్నారు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కొందరు నిందితులు మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉందని ఈడీ అధికారులు అరెస్టు చేసిన సందర్భంగా నోట్లో చేర్చారు ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరచూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని ఈడీ తెలిపింది లిక్కర్ పాలసీ గురించి సీఎం కేజ్రీవాల్ తో చర్చించినట్టు మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్లు ఈడీ ఆరోపణలు చేసింది ఇందులో భాగంగానే ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు విజయ్ నాయర్ ని సౌత్ లాబీలో గతంలో నిందితుడిగా ఉండి ఇప్పుడు అప్రూవ్ వర్గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్ తన తండ్రి మద్యం పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ ని కలిసినట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది